యేసు ప్రభు పేరులో ఒక పేరు కడపటి ఆదాము లాస్ట్ ఆడమ్ మొదటి ఆదాము ద్వారా ఈ లోకానికి పాపం వస్తే కడపటి ఆదాము అదే మనిషి ద్వారా మరలా ఈ యొక్క మనిషికి పాపము నుండి విడుదల మరణము నుండి నిత్య జీవము పొందాలి అన్నదానికి మరి దేవుడు ఏం చేశాడంటే నేను పరలోకములో ఉండి మనిషి యొక్క పాపాలు నిర్మూలన చేయడం కాదు మనిషి ద్వారా వచ్చిన పాపాన్ని మరలా నేనే ఒక మనిషిగా మారి ఆ పాపమును నిర్మూలము చేసి మరణము నుండి నిత్య జీవంలోనికి మీ మనిషిని నడిపించాలని చెప్పి దేవుడే మనిషిగా మారి సేమ్ సఫరింగ్ నీవు నేను ఎటువంటి సఫర్ అవుతున్నామో అందుకు నీవు నేను పడుతున్న టెంప్టేషన్స్ ఈరోజు నీవు నేను పడుతున్న సఫరింగ్స్ నీవు పడుతున్న ట్రయల్స్ ట్రిబులేషన్స్ అండ్ పెయిన్ ఏమైతే ఉందో ఇవన్నీ ఆయన అనుభవించిన వాడు ప్రభువా ప్రభువా నా కష్టాలు నీకేం చెప్పను ప్రభువా నేను ఎన్ని దెబ్బలు తింటున్నానో నీకు తెలుసా అంటే నాయన ఆ పెయిన్ అంటే ఏంటో దాని ఎక్స్ట్రీమ్ చూసిన వాడిని నేను నా మాత్రం అర్థం చేసుకోలేనా అని ప్రభు నీతో నాతో చెప్తున్నాడు. మన ప్రధాన యాజకుడు మన వలె సహానుభవం లేనివాడు కాడు గాని మన వలె సమస్త విషయంలో శోధింపబడి పాపము లేనివాడిగా నిలిచి ఆయన జయించిన వాడు జయించాలని ఆశ కలిగిన వారిని పైకి లేపడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ప్రభు వచ్చింది ఎందుకో తెలుసా? ఏ పాపముతో అయితే మనం శోధింపబడుతున్నాము, ఏ పాపముతో అయితే వేధింపబడుతున్నాము, ఏ పాపము మన సమస్తమైనటువంటి కీడులకి కారణమో ఆ పాపాన్ని జయించగలిగే శక్తిని మనలో కలుగు చేసి ఆ టెంప్టేషన్ ఎప్పటికీ మనకు అది ఒక టెంప్టేషన్గా ఉండకుండా ఉండగలిగే శక్తిని ఈ పాపికి ఇవ్వడానికి వచ్చాడు.